హాయ్ ఫ్రెండ్స్, ఆహా బయట భలే వాన వస్తుంది. ఈ వానకి మనం వేడి వేడి కబాబ్ చేసుకొని తినేద్దాం. ఎంత చక్కగా ఉంటుందో ఆహా చూడండి, అసలు ఎంత బాగా వర్షం అనేది వస్తుందో. ఈ వానకి, చల్లటి వాతావరణానికి మనం వేడి వేడిగా కబాబ్ చేసుకొని తింటూ ఉంటే ఉంటుంది నా సామీరంగా. వావ్, సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం వెళ్ళి వేడి వేడి కబాబ్ చేసుకొని తినేద్దామా ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు మనం వేడి వేడి కబాబ్ చేసుకొని తినేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫ్రెండ్స్ మన చికెన్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మన చికెన్ కబాబ్ అనేది రెడీ అయిపోయింది ఎమ్మె ఎమ్మెగా. ఇంకా మనం తినేయడమే ఇది, తినేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మీకు చాలా చాలా ధన్యవాదాలు మా వీడియో చూస్తున్నందుకు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చే. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మనం తయారు చేసుకున్న చికెన్ కబాబ్ తినేద్దాం. యమ్మీ యమ్మీ చికెన్ కబాబ్. మనం తయారు చేసుకున్నాం చికెన్ కబాబ్, సూపర్. వేరు వేరు కబాబ్ మీద ఇంకా నిమ్మరసం పిండుకొని తింటే సూపర్. ఇవి వింగ్స్ అంటారు కదా. సూపర్.
నిమ్మకాయ విన్నాం కదా, భలే ఉంది. నిమ్మకాయ వినకపోతే అంకల్ చెంగటే వస్తుంది. ఈరోజు నా ఫేవరెట్ ఖాళీ అయింది ఇంట్లో, మళ్ళీ షాప్కి వెళ్ళాక నా ఫేవరెట్ ఏందో మీరు కామెంట్లో చెప్పాలి. నా ఫేవరెట్ ఏందో ఈరోజు నా గిన్నెలో ఏం మిస్ అయిందో మీరు కామెంట్లో చెప్పాలి. రెండో బతున్న ഇതും വരാനുണ്ടെങ്കിൽ
కావాలి బాగా ఫ్రెండ్స్.